వెల్కమ్ యువాల్. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు, ఆ రాజ్యంలో జనాలు కూడా ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు అలా రాజ్యానికి పర్యటనకు వెళ్తూ ఉంటే ఆయనకి ఒక థాట్ వస్తుందన్నమాట, నా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు అనేసి చెక్ చేద్దామనేసి అనుకుంటాడు. అలా దారిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద బండ ఎత్తుకొని వచ్చి రోడ్డు మధ్యలో పెట్టేస్తాడు అన్నమాట. కొద్దిసేపు అక్కడే దాక్కొని గమనిస్తూ ఉంటాడు. ఎవరైనా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఈ బండని కాస్త జరిపేసి వాళ్ళ దారిని వెళ్తారేమో అనేసి గమనిస్తూ ఉంటాడు. చాలామంది బాటసార్లు వస్తూ ఉంటారు, చాలామంది వ్యాపారులు వస్తుంటారు, చాలామంది వాహనాలు వస్తుంటారు, బట్ ఎవరు ఆ రాయిని అసలు టచ్ కూడా చేయరు. జస్ట్ ఆ రాయి దగ్గరికి వస్తారు, వాళ్ళు ఆ బ్లేమ్ని వేరే ఒక మీదకి తోసేస్తారు. అది ఎలాగంటే, ఇదేంది ఈ రాజ్యంలో ఉన్న రాజు అసలు దీన్ని పట్టించుకోడా అనేసి అందరూ రాజు మీద చెప్పడం, అలా ఆ బ్లేమ్ అనేది రాజు మీదకి వేస్తారనమాట. ఎవరైనా రాని ఆ బండని చూస్తారు, ఈ రాజ్యంలో ఉన్న రాజు పరిపాలనే సరిలేదు, అసలు కనీసం రోడ్లు కూడా సరిగ్గా చూసుకోడు అనేసి ఆ బ్లేమ్ని పక్కకు తోసుకుంటూ వాళ్ళ పని వాళ్ళకి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఎవరు కూడా ఆ రాయిని ముట్టుకోరు. కొద్దిసేపు తర్వాత అలానే గమనిస్తూ ఉంటారు రాజు, కొద్దిగా మురుగున కూర్చొని. అలాగే దారి గుండా వెళ్ళే ఒక రైతు కొద్దిగా ధాన్యం మూటలు ఒక బండిలో వేసుకొని వస్తూ ఉంటే, ఎద్దుల బండిలో అలా దారి గుండా వెళ్తూ ఉంటే అక్కడ దారి మధ్యలో ఇట్లా పెద్ద బండి ఉంది, ఎవరికైనా ప్రమాదమే కదా ఇలా ఉంటే, ఎవరికైనా ఇబ్బందే కదా అనేసి ఒక మంచి మనసుతో ఆలోచించి ఆ బండని కాస్త పక్కకు తీసేస్తాడు. తీసిన వెంటనే ఆ బండ కింద ఒక ఉత్తరం రాయి, ఒక పేపర్లో ఒక ఉత్తరం లాగా రాయి ఉంటుంది అనమాట, కొద్దిగా మ్యాటర్ రాయి ఉంటుంది. అదేం రాసి ఉంటుంది అంటే, ఇది రాసింది నేనే, ఈ బండ పెట్టింది కూడా నేనే ఇక్కడ అనేసి ఆ దేశపు రాజు రాయింటాడు అనమాట. ఎందుకంటే ఆయన కదా ప్లాన్ చేయింటాడు. అలా రాయింటాడు, దాని పక్కనే కొద్దిగా డబ్బులు పెట్టింటాడు, గోల్డ్ కాయిన్స్ కూడా అందులో పెట్టింటాడు అనమాట. ఫైనల్గా ఆయనకు ఆ గౌరవాన్ని దక్కుతుంది. అలాగే అందరి దగ్గర ఆయన గురించి చెప్తారనమాట, రాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు, ఇంతమంది ఇట్లా దారి గుండా వెళ్తున్నారు, బట్ ఆ అడ్డం అనేది ప్రతి ఒక్కరికి ఉంది, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ నిర్వహించింది, బాధ్యతగా తీసుకొని నిర్వహించింది మాత్రం ఒక రైతు మాత్రం నిర్వహించాడు, ఒక్క పర్సన్ మాత్రమే నిర్వహించారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక చిన్న మార్పు తేవడానికి ఆ రాజు ప్రయత్నం చేశాడు. అట్ ద సేమ్ కేస్ మన రియల్ లైఫ్లో ఎప్పుడైతే ఏదైనా ఒక సమస్య అన్నదాన్ని నువ్వు చూసావనుకో, ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవాలని ట్రై చేయద్దు ఎప్పుడూ కూడా. ఆ సమస్యని ఎదుర్కో, అంతే తప్ప ఆ సమస్యతో వీలైతే కోపపైపోయి సహజీవనం చేయి. అంతేకాని ఆ బ్లేమ్ పక్కన వాది మీద వేసేయడం, వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని దానివల్లే ఈ సమస్య వచ్చింది అని అనుకోవడం అలా చేయొద్దు. అంటే ఈ సొసైటీ అన్నది మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఈ స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది, మనలో నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఈ సొసైటీ ఈ సమాజం మన నవ భారతం అనేది నిర్మాణం అవుతుంది. అంటే ఆ మార్పు అనేది మనలో మొదలవ్వాలి. సొసైటీ అంటే మనమే ఎవరో కాదు. టేక్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ సో యూ విల్ డెఫినెట్లీ డూ దిస్ అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ అసైక్ మార్ సైనింగ్ అవుట్.